జిల్లా ప్రజాపరిషత్లో గౌరవ చైర్మన్ మేడం గారి ఆధ్వర్యంలో గాంధీ జయంతి జరుపుకుంటున్నాము. ఈ కార్యక్రమం వచ్చేసి అందరూ కూడా వెల్కమ్ మరొకసారి చెప్పుకుంటున్నాం. గాంధీజీ గారి గురించి మనము ఎంత చెప్పుకున్న తక్కువే. గాంధీజీ గారి పాయింట్ ఆఫ్ లో మనం చూసుకున్నప్పుడు శాంతి, ఓపిక, సహనంతో ఎలాంటి అహింసకు తావు లేకుండా స్వతంత్ర పోరాటంలో అందరినీ కలుపుకొని మనకు స్వతంత్రాన్ని చూపించడంలో ముక్కలిచ్చునయ్యారు. ఇదే మన తెలంగాణ ఉద్యమానికి ఒక స్ఫూర్తి అందించింది. అలాగే గాంధీజీ గారు కూడా తన కొలీగ్స్ తోడు అనేవారు స్వాతంత్రం సాధించిన ఎంత ముఖ్యమైన తర్వాత ప్రతి ఒక్కరి స్వచ్ఛత పాయింట్ ఆఫ్ లో గ్రామ స్వరాజ్యం సాధించడం కూడా అంతే ముఖ్యమన్న క్రమంలో మన తెలంగాణ ప్రభుత్వం కూడా పల్లెప్రగతి ద్వారా స్వచ్ఛత కార్యక్రమాలు ఎన్నో చేపట్టి ఎన్నో రకాలైన అవార్డులు తీసుకోవడం జరిగింది. ఈ క్రమంలో చూసుకున్నప్పుడు మనము గాంధీజీ గారి స్ఫూర్తిని మనం కొనసాగించాలంటే ముఖ్యంగా మనము ఇవి ఏదైతే అందరినీ కలుపుకొని వెళ్ళడం, అలాగే స్వచ్ఛత పాయింట్ ఆఫ్లో మనము ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలన్నింటి తీసుకెళ్తూ తన యొక్క ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ ముందు తరాలు కూడా కొనసాగించే విధంగా చూసుకోవడం అనేది ఆయన మనం అనిపించే ఘనమైన నివారు కాబట్టి దీని పాయింట్ ఆఫ్లో మరొకసారి గాంధీజీ జయంతి శుభాకాంక్షలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జిల్లా పరిషత్ అధికారులు, ఉద్యోగులు అందరి పక్షాన కూడా ఘనమైన నివాళులు అర్పిస్తూ వారు ఏదైతే అహింస మార్గంలో శాంతియుతమైన స్వతంత్ర ఉదయం చేపట్టారో వారి మార్గంలో మనం అందరం కూడా నడిచినప్పుడే అది సరైన నివాళి అని చెప్పేసి తెలియజేసుకుంటూ మరి ఈనాడు గాంధీజీ గారు ఆనాడు స్వాతంత్రం కోసం సత్యాగ్రహ ఉద్యమం కావచ్చు, అహింస ఉద్యమం కావచ్చు, ఇవన్నీ కూడా వాళ్ళు ఎంతోమందిని కూడా ఒక తాటిపైకి తీసుకొచ్చి ఈనాడు దేశం స్వేచ్ఛగా దేశంలో ఉన్న కోట్లాది మంది ప్రజలు స్వేచ్ఛగా బతకడానికి స్వేచ్ఛ వాయువులు ఉంచుకోవడానికి వారు ఎన్నో ఉద్యమాలు మరి హింసకు తావు లేకుండా అహింస మార్గంలో చేసిన మహానుభావుడు అని చెప్పేసి చెప్పుకోవచ్చు. దేశంలో ఎంతోమంది నాయకులు ఉంటారు కానీ నాయకులు ఎంతోమంది పుట్టినప్పటికీ కూడా అహింస మార్గంలో ఉద్యమం నడపడం అనేది చాలా గొప్ప విషయంగా చెప్పవచ్చు. ఈనాడు గాంధీజీ గారు కలలుగన్నా గ్రామ స్వరాజ్యం రావాలని చెప్పేసి గాంధీజీ గారు ఆనాడు వారు ఏదైతే కోరుకున్నారో ఈనాడు అది పూర్తిగా కల సాకారం అవుతున్న వేళ మన తెలంగాణ రాష్ట్రంలో చూసినట్టయితే మరి ఎక్కడ చూసినా కూడా పచ్చని పల్లెలు, పరిశుభ్రమైన పల్లెలు, స్వచ్ఛతకు నిలయంగా ఈనాడు తెలంగాణ రాష్ట్రం వెలిసింది అని అంటే అది గాంధీ గారి స్ఫూర్తితో వారు కలలు కన్న గ్రామ స్వరాజ్యం కేసీఆర్ గారితోటే సాధ్యమని చెప్పేసి చెప్పుకోవచ్చు. నిజంగా కూడా దేశంలో ఒక్కరోజు స్వచ్ఛతా సేవ కార్యక్రమం చేస్తే సరిపోదు, నిరంతర ప్రక్రియ కొనసాగించినట్లయితేనే గ్రామాలన్నీ కూడా పరిశుభ్రంగా స్వచ్ఛతతో వెలిసిల్లుతాయని చెప్పేసి మా కేసీఆర్ గారు ఆనాడు ఏదైతే టేకప్ చేసిందో పల్లె ప్రగతి హరితహార కార్యక్రమం ద్వారా ఈనాడు ఎక్కడ చూసినా కూడా మరి స్వాగత తోరణాలలాగా పచ్చని చెట్లు, ఎక్కడ చూసినా కూడా పట్టణాలు కావచ్చు, పల్లెలు కావచ్చు, ఒక మెరుగైన పారిశుద్ధ్యంగా ఈనాడు వెలిసిల్లుతున్నాయి. దానికి నిదర్శనం కేంద్రమే ఈనాడు తెలంగాణ రాష్ట్రానికి ఎన్నో అవార్డులు తీసుకున్న ఘనత తెలంగాణ రాష్ట్రానికి దక్కింది. అది తెలంగాణ ముఖ్యమంత్రి యొక్క మరి వారి ఈనాడు తెలంగాణ రాష్ట్రం కూడా సాధించుకున్నాం. అదేవిధంగా ఈనాడు గొప్ప మాట చెప్తూ ఉంటారు, ఈనాటి యువత కూడా పాటించాలి, శ్రమ నీ ఆయుధం అయితే విజయం నీ బానిస అవుతుందని చెప్పేసి చెప్తూ ఉంటారు. నిజంగా కూడా వారి గొప్ప మాటలు ఈనాటి యువతకు స్ఫూర్తినిచ్చే విధంగా ఉంటాయి. అవన్నీ కూడా మనము చూసుకొని ఒక స్ఫూర్తిదాయకంగా ముందుకు నడవాలని చెప్పేసి కోరుకుంటూ అదేవిధంగా ఈనాడు చేనేత వస్త్రాలు మరి ధరించాలని చెప్పేసి ఆనాడు ఉద్యమం చేపట్టి స్వయం సమృద్ధిగా ఎదగాలి అని చెప్పేసి గాంధీ గారు ఈ యొక్క ఖాదీ వస్త్రాలు కావచ్చు, గ్రామోద్యోగులు కావచ్చు, అన్నీ కూడా వారి పోరాట ఫలితంగా వారు ఏదే ఎప్పుడు కూడా మరి ఖాదీ వస్త్రాలు ధరించే మరి ఉద్యమం నడిపారు. వారికి మరి ఈనాడు చేనేత వస్త్రాలపై కేంద్రం జిఎస్టీ విధించినా కూడా మరి చేనేత వస్త్రాలకు ఏ ప్రభుత్వం ఊతం ఇవ్వకుండా ఈనాడు కేసీఆర్ గారే చేనేత కుటుంబకులకు కూడా ఈనాడు ఊతమిచ్చి ఊపిరిచ్చిన నాయకుడు కేసీఆర్ గారు. మరి నిజంగా కూడా ఇంత 70 సంవత్సరాల పాలనలో స్వతంత్రం అనంతరం ఎప్పుడు కూడా గాంధీ గారి కల సాకారం రాలేదు, కానీ కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాతనే అటు చేనేత వస్త్రాలపై కావచ్చు, ఇటు గ్రామ స్వరాజ్యం కావచ్చు, ఇవన్నీ కూడా సాకారమై వారి స్ఫూర్తితో ముందుకెళ్తున్నాయంటే
అది కేసీఆర్ గారి వల్లనే సాధ్యమైందని చెప్పేసి తెలియజేసుకుంటూ మరి స్వాతంత్రం సంపాదించి పెట్టి మనందరం కూడా స్వేచ్ఛ వాయువులను పీల్చుకుంటున్నామంటే ఆ మహనీయుడు గాంధీ గారి పోరాట స్ఫూర్తి అని చెప్పేసి తెలియజేసుకుంటూ మరొకసారి వారిని స్మరించుకుంటూ ఎప్పటికీ కూడా వారి మార్గం అనేది అనుసరణీయం అదేవిధంగా వారు చేసిన ఉద్యమాలన్నీ కూడా చిరస్మరణీయం అని చెప్పేసి తెలియజేసుకుంటూ ఆ మహనీయునికి మా అందరి పక్షాన కూడా ఘనమైన నివాళి తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ।